पितामहे कविं कवीनां वमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रृण्वन्नूतिभिस्सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवत् ॐ श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः सद्गुरुचरणारविन्दाभ्यां नमः हरिः ॐ निवेदिता टीवी विश्व गुरु देव भागवत कार्यक्रम के पुनः स्वागत। गर्जन दुमदन का लोगों देवी भागवत का संग्रह स्वरूप उपोदघात रूप में तेसकना साधारण प्रति ग्रंथा की कूड़ा यह पीठिक लेदा उपोदघात अंशारे दीन द्वारा आ ग्रंथ में उतु संग्रह तेसकोनी आ ग्रंथा चतवटा की तगने आयुक्त मानसिक स्थिति ने मन पी आ ग्रंथ पठन वेप लेदा श्रवण वेप मन दृष्टि ने केंद्रीक अंदेत यह उपोदघाता गुरीको मन के अत्यंत आवश्यकता भाव आवश्यकता दृष्टि में उच्चनी उपोदघात गुरी चुनाव जो इक प्रधान कथ मुझे देवी भागवत या महात्म्यांचेत यह महात्म्यम लेदा फलस्फूति अने मन को ग्रंथम इदे कावच्छु वीरा पुराण ग्रंथाल कावच्छु अभी चदवडं वल्ल मनकु लभिंचेटुवंटि ईवुलेमिटि एवरि संकल्पं एमिटो आ संकल्पं एला ईडेरुतुंदि अन्नदि तेलुसुकोवडानिकि ई महात्म्यं अन्नदि मनकु उपयोगपडुतुंदि एंदुकु मनं तेलुसुकोवालि फलस्फूति अंटे इदि कलियुगं ई कलियुगंलो प्रति ओक्करू कूडा लाभापेक्ष तोटि ఎంతో కొంత స్వార్థంతోటే ప్రతి పని చేస్తూ ఉంటాం చివరికి అది సేవ కావచ్చు వృత్తి కావచ్చు ఏదైనా అంతిమ లక్ష్యం తద్వారా మనకు ఆనందం కలగడం లేదా సుఖ సౌఖ్యాలు తృప్తి లభించడం ఇది కూడా ఒక రకంగా స్వార్థమే మరి అటువంటి వాళ్ళు ఈ స్వార్థపరమైనటువంటి ఈ విశ్వంలో ఒక పౌరాణిక గ్రంథాన్ని శ్రద్ధగా పఠించాలన్నా శ్రవణం చేయాలన్నా ప్రవచించాలన్నా ఏదో ఒక లబ్ధి లేనట్లయితే ఈ మానవులు ఆ యొక్క కార్యక్రమాన్ని ఉపక్రమించాలని భావించినటువంటి వ్యాసుల వారు ఈ యొక్క దేవి భాగవతంలో మహాజ్ఞాన్ని గురించి కూడా వివరించారు. అయితే మనకి అనేక పురాణ గ్రంథాల్లో చూసినట్లే ఇక్కడ కూడా సూత మహాముని సౌనకాది మహర్షులకు ఈ దేవీ భాగవత వృత్తాంతాన్ని తెలియజేసినటువంటి విషయం మనకి గమనంలోకి వస్తుంది. ఇది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ దేవి భాగవత మహాత్మ్యాన్ని తెలుసుకునే ముందు మాతృశ్రీ అయినటువంటి ఆ జగదీశ్వరిని ఒకసారి ప్రార్థిద్దాం. ఎందుచేత ఏదైనా ఒక ఉత్తమ కార్యాన్ని తలపెట్టినప్పుడు మనము దైవ ప్రార్థన చేసి తద్వారా ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది అనుసరణంగా వస్తున్న సంప్రదాయం. అంతేకాక మనము మానసికంగా త్రికరణ శుద్ధిగా మానసికంగా మాత్రమే కాదు యథార్థానికి త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల మూడు కూడా వాటిని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రార్థన మనకి కలిగిస్తూ ఉంటుంది. ఈ దేవి భాగవతం తాలూకు ఈ యొక్క మనం కార్యక్రమాన్ని చేసే ముందు మనము ఇక్కడ ఆ యొక్క సరస్వతి మాతకు అలాగే వ్యాసుల వారు ఎవరైతే మనకి గ్రంథరాజాన్ని అనుగ్రహించారో వారికి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. సృష్టో యా సర్గరూప జగదవనం విధోపాలిని యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాదు తదను భగవతి
वैखरी वर्ण रूप शास्मत वाचम प्रसन्न आविधि हरि गिरिशाराधिता अलंकरोत् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कड़ा ఏమని చెప్తున్నారు? సృష్టి కాలమునందు సృజనశక్తి, స్థితి కాలమునందు పాలనాశక్తి, సంహార కాలమునందు రుద్రశక్తి రూపములతో విలసిల్లున్నది. ఇక్కడ సృష్టి కాలంలో సృజనశక్తి అంటే సృష్టించేటువంటి ఆ శక్తిగా, అలాగే స్థితి కాలంలో పాలనాశక్తి అంటే పాలన చేసేటువంటి శక్తిగా, అలాగే సంహార కాలంలో లయకారకుడైనటువంటి రుద్రుని యొక్క శక్తిగా విలసిల్లినటువంటిది, అలాగే చరాచర జగత్తును మనోరంజన సామగ్రిగా కలిగినది. మొదటి దానిలో ఏమని చెప్పారు? సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు కార్యక్రమాలు ఎవరు చేస్తారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు రూపాలు కలిగినటువంటిది. అంటే ఈ మూడు రూపాలు కూడా విలసిల్లినటువంటిది. అంటే ఆ పరాశక్తి త్రిమూర్త్యాత్మకము అని గ్రహించాలి. ఇక చరాచర జగత్తునే మనోరంజన సామగ్రిగా కలిగినది. మనోరంజన సామగ్రి అంటే ఏమిటి? మనస్సుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటి సామగ్రిని మనోరంజన సామగ్రి అంటారు. సాధారణంగా మనోరంజన సామగ్రి ఏమవుతుంది? మనకి క్రీడలు, ఆట, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా ఈ ఆటలు అనేటువంటివి, క్రీడలు అనేటువంటివి మనోరంజకంగా ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి ఏమిట? చరాచర జగత్తునే మనోరంజన సామగ్రిగా కలిగినది. అంటే ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్ ఏదైతే ఉన్నదో ఆ తల్లికి క్రీడా వస్తువు. మన యొక్క సమస్తమైనటువంటి ఈ కార్యాలను కూడా ఆ తల్లి ఒక ఆటగా గ్రహిస్తూ ఉన్నది. అలాగా క్రీడాశక్తిగా, క్రీడా సామగ్రిగా ఈ యొక్క చరాచరత్వం జగత్తును ఎవరు సామగ్రిగా కలిగి ఉన్నారో ఆ తల్లి. అలాగే పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాణి రూపములతో విరాజిల్లున్నది. ఇటువంటి విశేషమైనటువంటి రూపాలు కలిగినటువంటిది బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా ఆరాధింపబడినది. ఇక్కడ బ్రహ్మ విష్ణు శంకరులు ఎవరు? త్రిమూర్తులు, సృష్టి స్థితి లయ చేసేవారు. ఆ మూడింటిలోనూ ఉన్నటువంటిది అమ్మవారు చెప్తున్నారు. అంతేగాక ఆ మూడు విభూతులు కూడా ఆరాధించేటువంటి వారు కూడా ఆ యొక్క త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు శంకరులు. దీని అర్థం ఏమంటే తల్లి నుండి వెలువడినటువంటి వారే ఆ యొక్క త్రిమూర్తులు. తల్లి నుండి వెలువడినటువంటి వారు సహజంగా తల్లి యొక్క ప్రతిరూపాలు అని మనం గ్రహించాలి. కానీ తల్లి నుంచి వెలువడడం కదా అని అలా ఊరికే ఉంటే అవుతుందా? అవదు కదా. వారు కూడా వారి యొక్క దైనందిన కార్యక్రమాలు సృష్టి స్థితి లయ చేయడం కోసమని ఎల్లప్పుడూ కూడా ఆ పరాశక్తినే జపిస్తూ ఉంటారు. భగవతి అయినటువంటి ఆ యొక్క ఆద్యాశక్తి మా వాణిని సుశోభితము చేయుగాక. ముందు చెప్పుకున్న వాణి సరస్వతి స్వరూపం, ఈ వాణి వాక్కు. వాక్కు కూడా దేవతే కదా. వాగ్దేవి అంటాం మనం సరస్వతిని, వాణి అంటాం. అనగా మనం పలికేటువంటి ఈ పలుకులను ఆ యొక్క ఆద్యాశక్తి సుశోభితం చేయుగాక, చక్కగా వందనంగా అందంగా ఉండేలా చేయుగాక. ఎందుచేత ఒక మాట మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక ఉపదేశం చేస్తున్నప్పుడు, ఒక ప్రవచనము లేదా ఉపన్యాసం చెప్తున్నప్పుడు మనం చెప్పే మాటలు చక్కగా వినసొంపుగా ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వీరులకు విందుగా ఉండాలి. కర్ణకఠోరంగా దుర్భాషలతో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడామనుకోండి, అది సుశోభితం అవ్వదుగా. అందుచేతనే కదా మనం దుష్ట ప్రలాపాలు ఏమన్నా విన్నామనుకోండి చెవులు మూసుకుంటాం, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుచేత? ఆ పదజాలము సుశోభితం కాదు. అందుచేతనే ఇక్కడ వీరందరూ ప్రార్థిస్తున్నారు. ఏమని? ఆ ఆద్యాశక్తి అయినటువంటి పరమేశ్వరి మా వాణిని
సుశోభితము చేయుగాక అంటున్నారు. అంతేగాక నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునులకు, అలాగే పూజ్యురాలైనటువంటి సరస్వతీదేవికి, భాగ్యశాలి అయినటువంటి వ్యాసులకు నమస్కరించి ఈ యొక్క దేవి భాగవతం అనేటువంటి పేరు కలిగిన ఈ విజయగాథను పఠింపవలను అని చెప్తున్నారు. దేవి భాగవతం విజయగాథ ఎందుకైంది? పరమేశ్వరు యొక్క సమస్తమైనటువంటి లీలలు, అన్ని విభూతులు, ఆ తల్లి చేసినటువంటి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఇత్యాదులన్నీ కూడా విశేషంగా వర్ణన చేయబడ్డాయి. అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము విజయగాథ కాక మరి ఏమవుతుంది? మరి ఇక్కడ ఏమంటున్నారు? నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడుకు, పూజ్యురాలైనటువంటి సరస్వతీదేవికి, అలాగే భాగ్యశాలి అయినటువంటి వాసునకు. భాగ్యశాలి ఎలా అయ్యాడైనా? ఐశ్వర్యవంతుడా? కాదు, జ్ఞానము ద్వారా, విద్య ద్వారా భాగ్యవంతుడయ్యాడు వ్యాసుల వారు. అటువంటి మహనీయుడైన వ్యాసునకు నమస్కరిస్తూ ఈ దేవి భాగవత పఠనాన్ని ప్రారంభించాలి. పఠనం చేసేవాడు పఠనం చేస్తున్నాడు, శ్రవణం చేసేవారు కూడా అదే శ్రద్ధతో ఆ యొక్క తల్లికి నమస్కారం చేసి, ఆ యొక్క వ్యాసునికి నమస్కారం చేసి మొదలుపెట్టాలి. ఇటీవల ఒక పుణ్యాత్ముడు ప్రసంగవశంలో ఒక మాట చెప్పారు. రామాయణానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని వ్రాయాలన్నా, లేదా చెప్పాలన్నా, లేదా పారాయణ చేయాలన్నా, దానికి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలట. అంతేకాక ఇంకా ఏమిటట? వాల్మీకి మహర్షి యొక్క అనుమతి కావాలట. ఎందుచేత? శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఎందుచేత అంటే అది శ్రీరాముని యొక్క కథ కాబట్టి. ఇక వాల్మీకి యొక్క అనుమతి ఎందుకు? ఆ మహానుభావుడు రామకథను ఈ ప్రపంచానికి అందించాడు. అదేవిధంగా ఇక్కడ వ్యాసప్రోక్తమైనటువంటి సమస్తమైనటువంటి పురాణాలను కూడా మనము పఠించాలి, శ్రవణము చేయాలి, ప్రవచించాలి, ఆకలింపు చేసుకోవాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యాస మహర్షి ఆయన యొక్క అనుమతి కావాలి. అంతేకాక వ్యాస మహర్షి స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఒక విభూతుల్లో ఒకడు కాబట్టి ఆ మహనీయుడిని మనం ప్రార్థించినట్లయితే సాక్షాత్తు శ్రీమన్నారాయణని ప్రార్థించినటువంటి ఫలం మనకు దక్కుతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్లోకంలో మనం ఏ విధంగా ఈ యొక్క దేవి భాగవతంలోనికి ప్రవేశించాలి అని చెప్పారు. ఇక యథావిధిగా అంటే మనం ప్రతి పురాణంలోనూ చూస్తున్న విధంగానే ఇక్కడ కూడా ఋషిభుములందరూ కూడా సూత మహర్షిని ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, తమరు మిక్కిలి ధీశాలి. మరణకు ఒక పదప్రయోగం జరిగింది. ధీశాలి అంటే ధైర్యవంతుడు అని అర్థం. సూత మహర్షి ధైర్యవంతుడు ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడంటే సమస్తమైనటువంటి పౌరాణిక జ్ఞానాన్ని ఆయన ఆకలింపు చేసుకున్నాడు, వ్యాసుల వారి ద్వారా తెలుసుకున్నాడు. ఎవరైతే సమస్త శాస్త్రాలకు కూడా ఆలవలమైనటువంటి, సమస్తమైనటువంటి ధర్మాలకు కూడా పట్టుబొమ్మైనటువంటి పురాణ జ్ఞానాన్ని పొందుతాడో ఆయన మించినటువంటి ధైర్యవంతుడు ఎవరు ఉంటారో చెప్పండి. ఎవరైతే సమస్త శాస్త్రాలు ధర్మాలు తెలిసిన వాడికి ఎవరి వల్ల భయం లేదు. ఎందుచేత? ఆ శాస్త్రాల ద్వారా ఆయన తన జీవన గమనాన్ని చక్కగా నియంత్రించుకుంటారు. అలాగే ధర్మము తెలుసు కాబట్టి, ధర్మము కట్టుబడే వారు బతుకుతారు కాబట్టి వారికి వేరే ఇబ్బందులు ఏమి రావు కాబట్టి ఆయన దీశాలు ఇక్కడ. అంతేకాక వ్యాస మహర్షి వద్ద సుశిక్షితులైనారు. సూతుని యొక్క గురువు ఎవరు? సాక్షాత్తు వ్యాస భగవానుడు. చతుర్వేదాలను విభజనం చేసినాడు, అష్టాదశ పురాణాలను రచించినాడు, అలాగే మహాభారతాన్ని అందించాడు, ఉపపురాణాన్ని సృజించాడు, బ్రహ్మసూత్రాలు లిఖించాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని సమాజానికి అందించినటువంటి ఆ మహనీయుని యొక్క శిక్షణలో ఈ సూత్ర వారు సుశిక్షితుడయ్యాడు. అంటే సర్వధర్మాలను, పౌరాణిక వ్యవస్థను, సమస్తాన్ని కూడా ఆ యొక్క వ్యాసుల వారి దగ్గర ఈయన నేర్చుకున్నాడు. తద్వారా సుశిక్షితుడయ్యాడు.
ఇంకా ఏమంటున్నారు, తమరు చిరకాలము తెలవరును. ఇప్పుడు కూడా పుణ్యాత్ములు చిరకాలం ఉన్నట్లయితే సమాజము వారి యొక్క పుణ్యము చేత పునీతం అవుతుంది. అనేక మంది జిజ్ఞాసులకు వారు జ్ఞానబోధ చేస్తారు, తద్వారా వారి యొక్క జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. అది ఒక దీపాన్ని మరో దీపం వెలిగించిన రీతిలో సమస్తమైనటువంటి ఈ యొక్క ప్రపంచము కూడా జ్ఞానమయము ఆనందమయము అవుతుంది. అలా జరగాలంటే ఇటువంటి పుణ్యాత్ములు, దీశాలు, వివేకవంతులు, బుద్ధిమంతులైనటువంటి మహనీయులు చిరకాలం వర్తిల్లాలి. అది ఇక్కడ మహర్షులు కూడా ఆ యొక్క సూత మహర్షి గురించి కోరుకుంటున్నారు. ఎవరిని వేడుకుంటున్నారు? సాక్షాత్తు ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నారు. చెప్పబడే వృత్తాంతము పరమేశ్వరికి సంబంధించింది. చెప్పని వాడు సూతుడు. ఎక్కడి నుంచి సేకరించాడు? సాక్షాత్తు వ్యాసుల వారు. ఎవరైతే ఈ పురాణాన్ని ఈ ప్రపంచానికి అందించారో వారి నుండి గ్రహించాడు. అటువంటి ఆ సూత మహర్షికి పరమేశ్వరి చిరాయునివ్వాలి అని కోరుకుంటున్నారు. విశ్వశ్రేష్ఠ, మీ నుండి సకల పాపములను నాశనం చేయు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార గాథలను. భాగవత పురాణం రాశారు వ్యాసుల వారు. అది కూడా ఈ సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పాడు. దాని యందు శ్రీ మహావిష్ణువు యొక్క సమస్తమైనటువంటి అవతారాలు, లీలలు కూడా చక్కగా వివరింపబడ్డాయి. అలాగే ఇంకా ఏమిట, శంకరుని యొక్క దివ్య చరిత్రను చెప్పారు. అంటే శివ మహాపురాణం చెప్పడం ద్వారా శంకరుని యొక్క దివ్య చరిత్రను చెప్పారు. ఆ శంకరుని యొక్క దివ్య చరిత్రలో అంతర్గతంగా భస్మధారణ, అలాగే రుద్రాక్షను ధరించడం వల్ల కలిగేటువంటి మహిమను మేము మీ యొక్క ముఖారవిందం ద్వారా తెలుసుకోగలిగే మహాత్మా. అంతేకాకుండా ఇంకా ఏమేమి విషయాలు తెలుసుకున్నారట, ఆయన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇతర పురాణ కథల్ని, ముఖ్యంగా మిక్కిలి అద్భుతమైనటువంటి కథలు, అవన్నీ కూడా అద్భుతాలు. ఆ పరమేశ్వరుని యొక్క లీలలు సామాన్యమైనవా? విష్ణు స్వరూపు స్వరూపుడు కావచ్చు, లేదా శంకర స్వరూపుడు కావచ్చు, లేదా మరి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క లీలలు ఎల్లప్పుడూ అద్భుతమే. అటువంటి అద్భుత గాథలను మేమంతా భక్తి శ్రద్ధలతో ఆలకించి పునీతమయ్యే సౌభాగ్యము మాకు లభించింది. అంటే ఆయన ముఖారందం ద్వారా తెలుపబడినటువంటి ఈ గాథలన్నిటి ద్వారా ఈ ఋషిపుంగవులందరూ కూడా పునీతులయ్యారు అని వాళ్ళకు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. సాధారణంగా మనం ఏదైనా విషయాన్ని ఎవరి దగ్గరైనా గ్రహించాలంటే ముందుగా వారికి తృప్తి కలిగించేటువంటి సంభాషణ చేయాలి. వారికి ఏ సంభాషణ తృప్తి కలిగిస్తుంది? వారికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎదుటివారు ప్రస్తుతించినప్పుడు వారికి తృప్తి కలుగుతుంది. అందుచేతనే మన పురాణాల్లో కూడా చూడండి, దేవీ దేవతల యొక్క అనుగ్రహం కోసం మనం ప్రయత్నిస్తున్నట్లయితే స్తోత్రం ద్వారా, కీర్తన ద్వారా ఆ దేవతలను మనం సంతృప్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుచేత ఆ స్తోత్రముల ద్వారా, ఆ స్తుతుల ద్వారా ఆ దేవి స్వరూపము ప్రసన్నమవుతుంది. అదే రీతిలో ఇక్కడ సౌనకాది మహర్షులు కూడా ఆ యొక్క సూత మహర్షిని వారి యొక్క లాభాలు ఏవైతే పొంది ఉన్నారో ఈ యొక్క అద్భుత కాలను తెలుసుకోవడం ద్వారా ఏమిటిది ప్రధానమైన లాభము? పునీతులయ్యారు, ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి వారు ఆ విషయాన్ని సూత మహర్షికి ప్రస్తావించి వారి నుంచి ఒక అద్భుతమైనటువంటి గాథను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప విశేషాన్ని మనకి ఇక్కడ ప్రస్తావన చేయడం ద్వారా దేవీ భాగవత మహాత్మ్యాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తదుపరి అంకంలో మనం ఈ దేవీ భాగవత మహాత్మ్యానికి సంబంధించినటువంటి ఇతర విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.